నేను విజయ్కి కాల్ చేశాను, ఆయన డైరెక్టర్ కూడా చెప్పా. సో ఎవరైతే ఏపీ తెలంగాణలో ఇలా ఒక కుటుంబాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారో ఈ తెలుగు స్టేట్స్లో, రేపటి నుంచి వాళ్ళని కలవటానికి వెళ్తున్నాము. సో ఇప్పటికీ ఒక 3 కుటుంబాలు ఐడెంటిఫై చేసి ఇందాకే నాకు మొత్తం లిస్ట్ పంపితే అది ఫైనల్ చేస్తున్నాను. అంటే జెన్యున్గా ఏముంది అది ఒకటి కరెక్ట్గా చూసుకొని ఏపీ తెలంగాణలో విజయ్, నేను, మృణాల్ అండ్ పరశురం రేపటి నుంచి ఆ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఒరిజినాలిటీ, ఒక నిజంగా ఫ్యామిలీని అంత ఉన్నత శిఖరంలోకి తీసుకెళ్ళిపోయి పెట్టిన ఆ మనిషిని సర్ప్రైజ్గా కలుస్తున్నాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కలుస్తుంది, కానీ ఎవరైతే ఆ ఫ్యామిలీ స్టార్ ఉన్నారో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళని సర్ప్రైజ్గా కలవడానికి రేపే జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అది. సో విజయ్ దేవరకొండ, దిల్రాజు, మృణాల్ అండ్ పరశురాం నలుగురం కలిసి రేపు బయలుదేరుతున్నాం. థ్యాంక్ యూ. ఏంటి ఏంటి లక్ష్మణ్ చెప్పు. చాలామంది నిజామాబాద్ నా పక్కోడు ఇట్లా చెప్తే బాగుంటావు. నువ్వు నిజామాబాద్ అంటే మరి నిన్ను నేను పిఆర్ఓగా పెట్టుకోవాలిగా, పెట్టుకున్నాను ఎప్పుడన్నా. ఏం దానికే డైరెక్టర్ ఏది రాసుకున్నాడో వాళ్ళకి ఆల్టర్నేట్గా అప్పుడు డేట్లు అవన్నీ చూసుకొని ఆర్టిస్ట్ని ఫైనల్ చేస్తారు. కిషోర్ అంటే 100% ఎంజాయ్ చేయకుండా 5-6 సీన్లు హిలేరియస్గా ఎంజాయ్ చేస్తున్నారు. అవి వర్క్ అయినాయి. సో వర్క్ అవ్వకుండా థియేటర్ రెస్పాన్స్ రాదు కదా. అదేనమ్మా, ఇప్పుడు సినిమాకు డైరెక్టర్ తీసుకున్న తర్వాత ఆ సాంగ్ ముందుంటే సినిమా ఫ్లో ఆగిపోతుంది. తీసుకెళ్ళి ఆ సాంగ్ తీశాడు, పెద్ద హిట్ అయింది, ఆ సాంగ్ ఆడియన్స్కి ఇవ్వాలి. సరే ఇలా లాస్ట్లో పెడదాం అనుకుంటా, నాకు చెప్పడానికి ఆలోచించుకుంటే చెప్పారు. సో అక్కడ కూడా వాళ్ళిద్దరు ఒక టైం తర్వాత మ్యారేజ్ మూమెంట్ వాళ్ళిద్దరిది కాబట్టి మ్యారేజ్ సాంగ్ అక్కడ పెట్టుకున్నాం. లేదు అట్టి ఇప్పుడు అందరికి అందరికి ఎవరికి ఆపరేటర్లకు తెలియదు కదా. సో ఇప్పుడు మెసేజ్ వెళ్తుంది అందరికి. సో ఫుల్ సాంగ్ ప్లే చేయాలని. అంటే ఇక మొత్తము ఇక్కడే తీసినాం అనుకో, ఇంట్లో అప్పుడు టీవీ సీరియల్ తీసిర్రా బాబు అంటారు మీరు. మేము అన్నీ అంటే ఒక యూత్ కూడా ఒక టార్గెట్ ఆడియన్స్ రీచ్ అవ్వాలి కదా. తన వర్క్ మీద వెళ్తాడు కాబట్టి ఇప్పుడు అందే వర్కింగ్ దేర్ ఫర్ ఫ్యామిలీ ఓన్లీ. ఇప్పుడు ఒక వర్క్ మీద వెళ్ళాలి కదా. సో హీరో ఎందుకు వర్క్ చేయలేదు బలవాడి నువ్వు మొత్తం వర్క్ అంతా అదే కదా. ఇప్పుడు అదే కోడిగుడ్డు మీద ఈకలు మీరు వెతకాలి కూడా దొరుకుతాయి. ఒక నిమిషం ఒక అది కాదు అది కాదు. యాక్చువల్గా తను తన అనుకున్న మనుషులు తన ఫ్యామిలీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే ప్రాసెస్లో దాని సైజ్ మారొచ్చు. ఫస్ట్ హాఫ్లో కూడా వాళ్ళు వదిన ఎవరో బ్యాడ్ కామెంట్ చేస్తే ఏ రేంజ్లో రియాక్ట్ అయ్యాడో నన్ను పర్వాలేదు అని కాదు. అది ఏరియా డెన్సిటీ మారుతుంది అంతే. లైక్ విలన్ని బట్టి హీరో ఉంటాడు కదా. అక్కడ 2 జిల్లాల మనుషులు వస్తారన్నారు, మరి హీరో కొట్టకుంటే ఎట్లా? విలన్ని బట్టి హీరో ఉంటాడు. ఒక అమ్మాయి విషయంలో రిలీజ్ అయ్యాడు, హీరో స్టాండ్ ఏంటి? అదే చెప్పాడు కదా. కాదు కాదు, మన అదే చెప్పాడు కదా హీరో డైలాగ్ ఇందుకోసం చావటానికి కూడా సిద్ధం, ఎంతమందిని చంపడానికైనా సిద్ధం అన్నాడు. అదే కదా సినిమా. కాదమ్మా, హీరో 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 ఇప్పుడు ప్రతి సినిమాలో హీరో ఏం పని చేస్తుంది? హీరో అంటే హీరో పని చేయాలిగా. కాదు ఒక్క నిమిషం స్వామి, అది ఉంటది చెప్తే. ఇన్ని సినిమాలు చూసాము, ఒక ఫైట్ వస్తుంది, ఫైట్ లో హీరో 20 మందిని కొట్టగలుగుతాడు. మనం కొట్టగలుగుతామా? 20 మందిని కొట్టగలుగుతామా? అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్లే కదా, యాక్షన్ సినిమాలు. అది సినిమా, దాన్ని మనం కోడిగుడ్డు మీద ఈకలు మిగడం ఎందుకు? హీరో కాబట్టి హీరో పని చేస్తాం. అరే ఇప్పుడు ఎన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్స్ మాట్లాడదని చెప్పు. బ్లాక్ బాస్టర్ అయిన సినిమాల్లో ఒక స్టార్ హీరో
ఎంతమంది అయినా కొడతాడు. కొట్టినప్పుడు అది మనం యాక్సెప్ట్ చేస్తాం. అక్కడ ఎమోషన్ ఎమోషన్ కనెక్ట్ అయితే మనకు లాజిక్స్ ఉండవు. ఎమోషన్ కనెక్ట్ అవ్వకుండా లాజిక్స్ వస్తాయి. అదే ఇప్పుడు నచ్చే వాళ్ళకి అద్భుతమైన పాయింట్స్ నచ్చుతున్నాయి, అవిటికి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మిత్రులు మాకు నచ్చింది ఇలా ఉందని చెప్తే కూడా మనం తీసుకోవడానికి రెడీ. దాంట్లో ఏం లేదు. సినిమా అనేది నేను ఎప్పుడు చెప్తాను కదా, ఆడిటోరియంలో 70% నచ్చితే 70% మార్క్స్ పడితే సూపర్ హిట్. సో ఈరోజు ఈ ఇప్పటి వరకు మాకు వస్తున్న దాంట్లో ఇంకా ఫ్యామిలీ స్టార్ట్ అవ్వాలి. ఫ్యామిలీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అద్భుతంగా వెళ్తుంది. ఇది చాలు మాకు. నేను ఇక్కడ ఏసీలు పెట్టలే, సమ్మర్ ఎండలు బయట దగ్గ బట్ అది ఆటోమేటిక్ గా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అనేది చాలా డామినేషన్ జరుగుతుంది హీరో కంటే. అంటే కథలో అది ఆటోమేటిక్ గా జరిగిపోయిందా లేదా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అనేది హీరోయిన్ చాలా డామినేషన్? నో 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 నో, యాక్చువల్లీ తను ఇన్ అండ్ అవుట్ తన గురించి తెలిసిన అమ్మాయి, తన రాయడం కానీ లేదంటే ఏదైతే ఇప్పుడు తన ప్రాసెస్ ఉందో, సో ఆల్మోస్ట్ ఇంకా గోవర్ధన్ రిఫ్లెక్షన్ అయ్యి అమ్మాయి. సో అది మీరు చూడగలుగుతారు. ఇట్స్ నాట్ అబౌట్ ద డామినేటింగ్ గా హీరోయిన్ ఎక్కడ డామినేట్ చేసింది కదా సెకండ్ హాఫ్ అంతా ఏడ గ్యాప్ ఇచ్చిండని. మళ్ళీ ఒకటి సినిమానే తీసినాం మేము, సినిమా టికెట్ సినిమా తీసిందే సినిమా కదా, మేము తీసింది సినిమా, సినిమాటిక్ ఏంటి, సినిమాలో సినిమాటిక్ లే ఉంటాయిగా. సో ఆ డైలాగ్ కి థియేటర్ అంతా బ్లాస్ట్ అయింది. కాదు పరిశ్రమ, మళ్ళీ వీళ్ళే అంటారు సార్ మాకు డాక్యుమెంటరీ చూపించారు అంటే మీరే అంటారు ఏదైనా అలాగే తీస్తే. సార్ కొంచెము అంతా స్లోగా ఉంది సార్, డాక్యుమెంటరీ లాగా ఉంది.